ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే బుడమేరుకి సంబంధించినటువంటి వరదలు ఏవైతే ఉన్నాయో మనందరికీ తెలుసు. ఏదైతే బుడమేరుకి పైన పులివాగు ఇటువంటి 10-12 వాగులు కూడా బుడమేరులో కలిసి ఒక అకస్మసమైనటువంటి వరద ఏదైతే ముంచెత్తిందో దానివల్ల విజయవాడ ప్రజలు తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి మనందరం కూడా చూసాం అధ్యక్ష. ఏదైతే ఈ బుడమేరుకి సంబంధించినటువంటి ఇటువంటి వరదలు వస్తాయనేటువంటి ఆలోచనతో, ఎందుకంటే గత 10 సంవత్సరాలకు ఒక్కసారి యావరేజ్ నా బుడమేరుకి ఇటువంటి వరదలు చూడడం అనేది గత 100 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష. అందుచేతనే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే ఈ ఫ్లాష్ ఫ్లడ్స్ ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క బుడమేరుకి సంబంధించి, అంటే యాక్చువల్ గా ఈ డైవర్షన్ ఛానల్ అంటే కృష్ణా నదికి అక్కడ 11 కిలోమీటర్లు తక్కువ దూరం ఉంటుందనే ఉద్దేశంతో ఈ డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో, వాస్తవంగా ఇది 15,000 క్యూసిక్ల సామర్థ్యం మాత్రమే ఉన్నటువంటి స్థితిలో దీన్ని 35,500 క్యూసిక్లకి పెంచాలి, తద్వారా డీప్ వైండింగ్ అండ్ లైనింగ్ చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 19/10/2014 అధ్యక్ష, అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 464 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు ఇచ్చి 4 ఏజెన్సీలు కూడా టెండర్స్ కూడా ఇచ్చాం అధ్యక్ష. ఏదైతే 2019 అంటే 5 సంవత్సరాల కాలంలో ఆ ఎక్స్టెన్షన్ డీప్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవి 80% పూర్తయినటువంటి పనులు అధ్యక్ష. ఏదైతే ఇంకా 206 కోట్ల రూపాయలు బ్యాలెన్స్ పనులు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 2019/2024 5 సంవత్సరాలు వాళ్ళేం నిధులు ఇవ్వక్కర్లేదు అధ్యక్ష. ఆల్రెడీ నిధులు కేటాయించబడినటువంటి నిధులను కూడా అప్పుడు ఉన్నటువంటి ఏజెన్సీలు 2 ఏజెన్సీలు ఉంటే వాళ్ళ ద్వారా 1 రూపాయి పని కానీ 1 అరబస్తా సిమెంట్ కానీ ఆ బుడమేరు ఆ డైవర్షన్ ఛానల్ లో 5 సంవత్సరంలో 5 రూపాయలు పనిచేయలేదు అధ్యక్ష. దాని వల్ల ఏదైతే మొన్న ఆ యొక్క 50,000 క్యూసిక్లు ఏవైతే వచ్చాయో దాని పరిమితి 15,000 క్యూసిక్లు మాత్రమే ఉండడంతో ఆ గండ్లు పడడం కానీ ఏదైతే గట్టు పైనుంచి కూడా ప్రవహించి ఆ 3 గండ్లు పడినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలిసిందే అధ్యక్ష. అంటే ఏదైతే గత ప్రభుత్వం నిర్లక్ష్యం, గత ప్రభుత్వం పాపం ఫలితంగానే ఈరోజు బుడమేరుకి వరదలు వచ్చినటువంటి పరిస్థితి అధ్యక్ష. అదేవిధంగా రెండవది కూడా అధ్యక్ష, ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు కూడా చెప్పారు ఓల్డ్ ఛానల్, అంటే వాస్తవంగా ఏదైతే బుడమేరు అనేది ఏదైతే వెలగలేరు రెగ్యులేటర్ నుంచి విజయవాడ సిటీ మీద నుంచి ఎనికేపాడు యూటీ దగ్గర నుంచి కొల్లేరుకి వెళ్తుంది, ఇది ఓల్డ్ ఛానల్ అధ్యక్ష. అయితే ఈ ఓల్డ్ ఛానల్ కి సంబంధించి మరి ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్లుగా గత 5 సంవత్సరాల్లో మరి ఏదైతే దగ్గర ఒక 500-600 ఎకరాలు కూడా అక్కడ కబ్జా కాబడినటువంటి పరిస్థితి కూడా వాస్తవమే అధ్యక్ష. దాని ద్వారా ఆ ఓల్డ్ ఛానల్లో అక్కడ నీరు ప్రవహించేటువంటి సామర్థ్యం తగ్గిపోయింది అధ్యక్ష. మూడవది ఏదైతే ఎనికేపాడు యూటీ నుంచి కొల్లేరుకి వెళ్ళవలసినటువంటి ఏదైతే అవుట్ కట్ ఉందో అది కూడా 2014/19 సంవత్సరంలో బ్యాలెన్స్ పనులు ఉంటాయి అధ్యక్ష. దాన్ని ఒక 5 ప్యాకేజీలుగా ఆ రోజు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. 2019 ముందు చాలా క్లియర్ గా ఏదైతే 0 నుంచి 12 కిలోమీటర్ల వరకు 1 ప్యాకేజీ, 12 నుంచి 25.6 కిలోమీటర్ల వరకు 2 ప్యాకేజీ, 25.6 నుంచి 34 కిలోమీటర్లకు 3 ప్యాకేజీ, 34 కిలోమీటర్ నుంచి 42.5 వరకు 4 ప్యాకేజీ, 42.5 నుంచి 50.6 కొల్లేరు వరకు కూడా 5 ప్యాకేజీలకి మేము ఆ రోజు మరి పనులు ఇస్తే ఆ పనులకు సంబంధించిన బ్యాలెన్స్ పనులు అధ్యక్ష, ఇంకా బ్యాలెన్స్ పనులు ఒక 80 కోట్ల రూపాయలు ఆ రోజు మిగిలి ఉంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం అధ్యక్ష ఎంత దుర్మార్గం అంటే జీవో 365 జీవోలో ఈ 5 వర్కులను కూడా క్యాన్సిల్ చేసింది అధ్యక్ష. అంటే గత ప్రభుత్వం ఎంత దుర్మార్గం, బుడమేరుకు సంబంధించి ఏదైతే ఒక మార్గం మన డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో ఈ డైవర్షన్ ఛానల్ సంబంధించి వైండింగ్ లైనింగ్ సంబంధించిన పనుల్ని 5 సంవత్సరాల్లో 5 రూపాయలు పనిచేయాలా, ఏదైతే ఓల్డ్ ఛానల్ కు సంబంధించి కొల్లేరుకి వెళ్ళేటువంటి 5 ప్యాకేజీని కూడా నిర్దాక్షిణ్యంగా జీవోత్తర సహా రద్దు చేసి మళ్ళీ 5 సంవత్సరాల్లో 1 రూపాయి పనిచేయలేదు అధ్యక్ష. ఇది వాస్తవాలు అధ్యక్ష, ఎందుకంటే ఇది నేనే ఊరికే చెప్పలేదు అధ్యక్ష. ఇది అధ్యక్ష 8 మంచిగా సంబంధించిన అధ్యక్ష అధ్యక్ష సభ్యులు వాస్తవాలు తెలుసుకోవాలి, సభ్యులు వాస్తవాలు తెలుసుకోవాలి, నేనేమీ అవాస్తవాలు చెప్పట్లేదు. 8/7/2020 దాదాపు జీవో నెంబర్ 365 అందులో బుడమేరుకు సంబంధించి 5 వర్కుల్ని రద్దు చేశారు. ఇది కావాలంటే మా బొత్స సత్యనారాయణ గారు ఆయన కూడా చూపిస్తారు, ఇది ఇక్కడే మార్కింగ్ చేశాను మార్కింగ్. ఈ 5 వర్కులు రద్దు చేశారు అధ్యక్ష. అంటే బుడమేరు లాంటి దానికి
మరి అటువంటి వర్కులు రద్దు చేసి 5 సంవత్సరాలు రూపాయి పనిచేయకుండా వేళ విజయవాడలో 5-6 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారంటే ఆ పాపం గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యం అధ్యక్ష, గత ప్రభుత్వం చేసినటువంటి పాపాలు ఈవేళ విజయవాడ ప్రజలకు శాపాలుగా మారే అధ్యక్ష. అందుకే గౌరవ సభ్యులు అడిగారు ఏదైతే భవిష్యత్తులో ఇటువంటి తప్పిదాలు జరగకుండా గత ప్రభుత్వం వ్యవహారం మాదిరిగా కాకుండా ఏ రకంగా బుడమేరుని మనం ప్రక్షాళన చేస్తాము, ఏ రకంగా ఆపరేషన్ బుడమేరు అనేది ఏ రకంగా చేపడతాం అనేది కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఏదైతే గత 2-3 నెలలుగా 5-6 సార్లు ఏదైతే మరి రెవెన్యూ డిపార్ట్మెంటు, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా మేము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా కలిసి 4-5 రివ్యూలు కూడా తీసుకున్నాం అధ్యక్ష. దానిలో భాగంగానే ఏదైతే డైవర్షన్ ఛానల్ ఏదైతే ఉందో గత ప్రభుత్వంలో నిలిసిపోయినటువంటి ఆ యొక్క వైండింగ్ ఏదైతే లైనింగ్ పనులు ఏవైతే 35-10-35 వేలకి పెంచాలని ఏదైతే అనుకున్నామో దాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఒకటి అధ్యక్ష. అయితే అది పూర్తి చేసినా కూడా కృష్ణా నదికి సేమ్ టైం ఫ్లడ్స్ వస్తాయి కనుక అది 35 వేలకి క్యూసికల్కి పెంచినా కూడా కృష్ణా ఫ్లడ్ ఉంటే ఆ వాటర్ ఫ్లో అంత ఎఫెక్టివ్ గా పోదు కాబట్టి ఓల్డ్ ఛానల్ ను కూడా ఏదైతే దాన్ని కూడా డెవలప్ చేయాలనేటువంటి ఆలోచన అధ్యక్ష. కాకపోతే ఓల్డ్ ఛానల్ మేము చూస్తే దగ్గర 3,000 కుటుంబాల వరకు కూడా ఆ ఓల్డ్ ఛానల్లో ఆల్రెడీ నివాసం ఏర్పరచుకున్నారు అధ్యక్ష. కుటుంబాలు క్యాలిక్యులేట్ చేస్తే దగ్గర 6,000 కుటుంబాలు ఉన్నారు అధ్యక్ష ఆ ఓల్డ్ ఛానల్లో. అందుచేత దాన్ని మేము ఏదైతే టిక్కో మాదిరిగా ఏదైనా హౌసింగ్ నిర్మాణం చేసి ఆ యొక్క ఎవరైతే ఆక్రమణలు చేసుకుని నివాసం ఉంటున్నారో వాళ్ళందరినీ కూడా అక్కడికి తరలించేటువంటి విధంగా, అదేవిధంగా ఆన్సర్ చెప్తుండే కూడా ఓపిక లేకపోతే బొడమేరు ఆపరేషన్ లేకపోతే భవిష్యత్తు ఏం చేయకూడదు అధ్యక్ష. దానికి ప్యారలల్గా మీరు ఎట్లా పరిపాలిస్తున్నాం ఏదైతే బుడమేరు ఓల్డ్ ఛానల్ సంబంధించి దానికి ప్యారలల్గా, ఎందుకంటే ఒక నిమిషం బుడమేరు ఓల్డ్ ఛానల్ అనేది ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి పెద్దగా అవకాశం లేదు అధ్యక్ష. ఎందుకంటే అక్కడ వాణిజ్య భవనాలు పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్ని కన్స్ట్రక్షన్ చేసుకున్నారు, దాన్ని వైండింగ్ చేయడం వీలు పడదు. చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష, ఇది సబ్మరీన్ అధ్యక్ష. అందుకని బుడమేరుకి ప్యారలల్ గా పాతకాలు అని చెప్పి ప్యారలల్ గా అగ్రికల్చర్ మీద ఫీల్డ్ మీద వెళ్తుంది అధ్యక్ష. ఆ పాతకాలను కూడా డెవలప్ చేసి అక్కడ ఒక 10,000 క్యూసిక్లు అక్కడ ఒక 5,000 క్యూసిక్లు. అరుణ్ కుమార్ అధ్యక్ష అధ్యక్ష ఇవ్వండి ఇవ్వండి, అందుకు వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే వెరిఫై చేయచ్చు. చేసిన నష్టం అంతా చేసి చేసిన పాపం అంతా చేసి ఎట్లా ఇంటర్ఫేర్ అవుతారు? ఇప్పుడు వాళ్ళు అడిగిన కూర్చుండగా నేను సమాధానం చెప్తా ఉన్నా. ఏదైతే ఉడమేరు ఆపరేషన్ కూడా ఎట్లా చేపట్టాలో కూడా చెప్తూ ఉంటే దాన్ని కూడా ఇది ఓపిక లేదు అధ్యక్ష. దాన్ని కూడా ఇది ఓపిక లేకపోతే ఎట్లాగా? దయవుంటే అర్థం చేసుకోండి, ఏదైతే ఆ బుడమేరకు సంబంధించి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్లి ఆ యొక్క ఫ్లడ్ మేనేజ్మెంట్ కింద ఆ యొక్క డైవర్షన్ ఛానల్ ఓల్డ్ ఛానల్ దాని ప్యారల ఛానల్ వరద రహిత ప్రాంతంగా విజయవాడను తీర్చాలనేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అరుణ్ కుమార్.